ఐక్యత భావంతో పని చేశా దైవ సాక్షిగా నేను దేవుణ్ణి నమ్ముతాను మీ అందరికీ తెలుసు ఎక్కడ పార్టీకి నష్టం గాని అభ్యర్థికి నష్టం గాని వచ్చే విధం లేకుండా నేను కష్టపడి నా బాధ్యతని నిర్వహించా కానీ ఎలక్షన్ లో జరిగింది మీ అందరికీ తెలుసు తరువాత ఏ విధంగా నన్ను హింసల పాలు చేశారు రాష్ట్ర అధికార ప్రతినిధి అని ఒక పదవి ఇచ్చి నిన్ను ఏదో ఉదరించేసామని నా ఊరు నుంచి నా జనం నుంచి ఏ విధంగా దూరం చేశారో మీరందరూ గమనిస్తారే ఉన్నారు అయినా ఓర్పు రాజకీయాల్లో ఈ సహజం మనకి సమయం వస్తది వచ్చినప్పుడు మళ్ళీ జనానికి సేవ చేసుకుందాం అని ఎంత బాధలు పెట్టినా ఎంత మానసికంగా ఇబ్బందులు పెట్టినా మీ అందరికీ తెలుసు మీ గ్రామానికి నేను ఎంత దూరం అయిపోయాను మీ అందరికీ పదవులో లేకపోయినా ఆత్మీయమైన బంధాలతో మనం బ్రతికాం ఇన్ని సంవత్సరాలు కానీ అది ఏ విధంగా తుంచేశారో మీరందరూ గమనించండి నేనే ఎమ్మెల్యే పదవి కోసం ఏ నామినేటెడ్ పదవుల కోసం ఈ రాజీనామా చేయట్లా చేనేత బిడ్డగా పుట్టిన నేను ఈ రాష్ట్రంలో పొడి చేసిన ఒక్కడే ఒక బీసీగా ఎంత రాజకీయ జీవితాన్ని నాశనం చేసి బీసీల తెలుగుదేశం అని చెప్పుకునే దాంట్లో ఏ విధంగా అవుతే నేతి బీరకాయలో నెయ్యి ఉండదో ఇక్కడ బీసీగా నేను అనుభవించా ఇది అందరి స్థాయిలకు తీసుకెళ్ళా ఎవ్వరు నాకు ఎటువంటి సహాయం చేయలా నా బాధను అర్థం చేసుకోలా రాష్ట్రంలో ఉన్న చేనేత వర్గాలందరూ కూడా చాలా బాధపడ్డారు అయినా నేను పార్టీని నమ్ముకొని పార్టీని కాపాడుకుంటూ నా బాధ్యతగా నేను చేశా ఈ మధ్య కాలంలో జరుగుతున్నాయని మీరు చూస్తున్నారు ఏ విధంగా నన్ను అవమానిస్తున్నారో నన్ను పక్కన పెట్టేస్తున్నారో నేను వాళ్ళలాగా టైం పాస్ రాజకీయ నాయకుడిని కాదు 24 గంటలు 365 రోజులు నా ప్రజల కోసం నా నియోజకవర్గ ప్రజల కోసం పని చేయాలని వ్యాపారాలను అన్నాయికి అప్పచెప్పి 24 గంటలు రాజకీయ కోసం ప్రజల కోసం పని చేసేవాడిని అయినా సరే మీ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఈ ప్రాంతంలో ఉన్న ఎస్సీలు ఎస్టీలు బీసీల మైనార్టీల మనోభావాలను దెబ్బతీసే విధంగా మీరు ప్రవర్తించిన తీరు ఇది నేనేమే వ్యక్తిగతమైన విమర్శలకు పోవట్ల ఆవేదన నేను పడ్డ బాధ సోదరులైన మీ అందరికీ తెలుసు అందుకనే ఈరోజు ఇటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది దయచేసి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఇది అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకొని మీరు ఆదరిస్తారని అదే విధంగా మంగళగిరి ప్రజలకి ఒకటే చెప్తున్నా గంజి చిరంజీవి బ్రతికి ఉన్నంత కాలం ప్రజలతోనే ఉంటాడు ప్రజలతోనే బతుకుతాడు అధికారం ఉన్నా పదవి ఉన్నా లేకపోయినా ఎవ్వరు కూడా మంగళగిరి ప్రజలతో గంజి చిరంజీవిని వేరు చేయలేరు ఎవరు చేయిస్తామని సాహసించినా ఏ పదవి లేకపోయినా ప్రజల కోసం మీ అందరి కోసం రాజకీయాల్లోనే పనిచేస్తానని నా శాయశక్తులా నేను చేయగల సేవని తప్పనిసరిగా నియోజకవర్గ ప్రజలకు చేస్తానని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాను చాలామంది చాలా అంటున్నారు పదవుల కోసమని పదవుల కోసం తీసుకుంటే నాకు సీటు రానప్పుడే నేను పక్కకు పోయేవాడిని లేదా ఇతర నామినేటెడ్ పదవులు వస్తాయని ఏనాడో తప్పుకునేవాడిని నన్ను నమ్మి నా గౌరవాన్ని కాపాడే విధంగా నన్ను ఆదరించిన నా కార్యకర్తలు నాయకులు ఎటువంటి ఇబ్బంది పడకూడదని ఆ పదవులన్నింటిని కూడా పక్కకు చూసి పార్టీ కోసం పనిచేశా రానున్న రోజుల్లో ఎక్కడవుతే ఎస్సీలకి బీసీలకి మైనార్టీలకి పేద వర్గాలకి సముచితమైన రాజకీయ ప్రాధాన్యత ఉంటదో వారితో కలిసి పనిచేస్తా ఈ మంగళగిరి ప్రజల నాకు ఇచ్చిన అభిమానంతో కూడిన మీ గౌరవాన్ని కాపాడే విధంగా మీ అందరితో కలిసి ఉంటానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను
పేర్లు చెప్పే టైపు నేను చేయలేను. కానీ అందరికన్నా నాకన్నా ఎక్కువగా మీ అందరికీ తెలుసు ఎవరు ఏ విధంగా నన్ను ఓడించారో, ఎవరు ఏ విధంగా ఓడించిన వ్యక్తులు ఈనాడు ఈ మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని ఆడిస్తున్నారో మీరందరూ గమనించండి. నేనేమి స్వార్థం కోసం నా పదవుల కోసం ఈ మాటలు చెప్పట్లా. నిజంగా బీసీలకి సీట్ ఇచ్చామని చెప్పి గెలిపించుకోలేని తనాన్ని తెలుగుదేశం పార్టీ తీసుకోవటం, సొంత వాళ్లే ఓడించటం ఎంతవరకు ధర్మమో తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఆలోచించుకోవాలి. ఈ విధంగానే చేస్తే రానున్న రోజుల్లో నమ్మిన ఎన్టి రామారావు గారు ఏ ఉద్దేశంతో పెట్టాడో బీసీలు ఎస్సీలు చిన్న వర్గాలకి రాజకీయ ప్రాధాన్యత లభించాలని, అది దెబ్బతీసిన పార్టీగా చరిత్రలో మిగిలిపోద్దని కూడా నేను భావిస్తున్నా. ఎక్కడో మారుమూల ప్రాంతాలలో జరిగే అన్ని అంశాలని పార్టీ సేకరిస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. మీడియా విస్తృతమైపోయింది. నా ఆవేదన నా బాధలు పైసాయి నాయకులకు తెలియదా? 100% తెలుసు. కావాలని ఎందుకు చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లా. నేనైతే ఏనాడు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు కానీ అంతటి సాహసాలు కానీ అంతటి దూకుడుతనం కానీ నా దగ్గర లేదు. తల్లిపాలు రొమ్ము గుద్దే రాజకీయ నాయకుడిని నేను కాదు. అది భవిష్యత్తులో నేను ఇక్కడ పుట్టిన వాడిని, అన్ని కులాలు అన్ని మతాలతో అన్ని ప్రాంతాల ప్రజలతో అనుబంధం ఉన్న వ్యక్తిని, అందరి సలహాలు తీసుకొని పెద్దల సలహాల ప్రకారం భవిష్యత్తు నిర్ణయం తీసుకుంటాను తప్పనిసరిగా. సార్, పార్టీ ఎవరిదో, పార్టీ డెసిషన్ ఎవరు తీసుకుంటారో ప్రజలందరికీ తెలియదు కాదు. నేను వద్దు అంటే ఆగేది కాదు, నేను రమ్మంటే వాళ్ళు వచ్చేవాళ్ళు కాదు. నా స్థాయి అది కాదు, నేను అంతటి స్థాయి నాయకుడిని కాదు. అక్కడ నిర్ణయం వచ్చాకే ఒక పార్టీ ఇక్కడ పోటీ చేసిన ఇన్ఛార్జిగా మున్సిపల్ చైర్మన్గా నా బాధ్యత నా పార్టీ నిర్ణయాన్ని కట్టుబడి ఉండటం కాబట్టి ఆ రోజుల్లో కట్టుబడి ఉన్నా. సంజయ్ గారు, మీ కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చినప్పుడు పార్టీ మీకు మున్సిపల్ చైర్మన్ ఇచ్చింది, తర్వాత వివిధ హోదాల్లో మీరు గెలుపోవడం పనిచేశారు, మీకు అన్యాయం ఎట్లా జరిగినట్టు లెక్క? కొత్తగా పార్టీలోకి వచ్చినా కూడా మీరు మున్సిపల్ చైర్మన్ అయ్యారు, అప్పటికే పార్టీని నమ్ముకొని చాలామంది బీసీలు ఉన్నారు, వాళ్ళని కాదని మీకు ఇచ్చారు కదా, మీకు ఎలా అన్యాయం జరిగినట్టు? సార్, గంజి చిరంజీవి కన్నా ముందు 45 సంవత్సరాలు ఈ పార్టీని నమ్ముకొని పార్టీ నాయకులు ఉన్నారు. ఎవ్వరూ మున్సిపల్ చైర్మన్ దాకా కూడా తీసుకురాలేదు సార్. ప్రజలు గమనించండి ఇవన్నీ. నేను పార్టీని విమర్శించను, నిన్నటిదాకా ఆ పార్టీలో ఉన్నాను, కానీ జరిగిన పరిణామాలు ప్రజలందరూ గమనించండి. వాళ్ళకి ఇవ్వకుండా నాకెందుకు ఇచ్చారు? నేను ఏ అర్హత కలిగి ఉన్నానని ఇచ్చానో మీ అందరికీ తెలుసు. అవి పబ్లిక్గా చెప్పేది కాదు, బీసీలకి నా ముందు లేదు కదా, నేను వచ్చాకే కదా ఇచ్చింది. ఇచ్చారు అంటే ఏం చేస్తారు? మీరు ఇచ్చి పేపర్లో ఎడ్డింగ్ పెడతారు, ఎలక్షన్లో ఓడిస్తారు. ఇది ఎట్టక బీసీ ప్రోత్సహించినట్టు అవుతుంది? నేను నమ్ముకున్న దేవుణ్ణి నా కన్న తల్లిదండ్రుల మీద ఒట్టేసి చెప్తున్నా, ఓడించబడ్డాను నేను పార్టీ వాళ్ళ చేత. నేను ఓడిపోల ప్రజల్లో, వాళ్ళు నా ప్రజలు, నేను పుట్టిన ప్రజలు, నా ఊరి ప్రజలు. నా గురించి వాళ్ళకి తెలుసు నేను ఎటువంటి వ్యక్తిలో. భవిష్యత్తులో నేను మళ్ళీ మిమ్మల్ని అందరిని పిలిచి తప్పనిసరిగా చెప్తాను. వాళ్ళందరూ సభకు తెలియదు వచ్చిన ఇచ్చి ఓడించి కష్టపడి సంపాదించుకుంటే డబ్బులు ఎట్లా వచ్చింది? రాజీనామా చేసిన అవకాశం ఉందా?
పక్కనేసుకుని తిరిగి ఇంకా మీరు నన్ను చక్కాలనిపిస్తే ఇంకోటి ఉన్నారా ఆ సామాజిక ఎవడు ఎవరైనా ఉంటామని పక్క పోయేవారు ఎట్ట బతుకుతారు ఊళ్ళో మీరు చేసిన పనులు బతుకుతారు పరిమాణాలన్నింటి కాపాడారు